తీసుకోండి సార్ ఆత్మను గ్రహించిన స్వామి ఏం జరిగిందో చెప్పమని మొత్తం అంత వరం గారితో చెప్పించేటండి నువ్వు నోరు మూస్తావు రాత్రి 10 నిమిషాలు ముందే నువ్వు జంపు కాకుండా ఉంటే ఇప్పుడు ఈ ప్రశ్న అడిగేవాడివే కాదు చూడు నేను ఇచ్చే సూట్ కేస్ తీసుకొని వెళ్ళి సాయంత్రానికల్లా స్వామి వారికి అందచేయాలి ఎలా ఈ అడ్రస్ ఓకే సార్ ఈ రోజు బలే జోరుగా ఉన్నావే బాగా గిట్టుపడైనట్టుంది అంత డబ్బలు ఇచ్చారు హా ఏముందలేవే పదవి పొరుగుబడి అన్నీ ఉన్నాడు కదా ఈ విషయం రహస్యంగా ఉంచాలనే అతను నాకు అంత డబ్బు ఇచ్చాడు प्रस्तुत पैस्थिल नीचल का ఎంత ధైర్యమే నీకు నా దగ్గరికి వచ్చి నన్నే హెచ్చరిస్తావా నీలాంటి ఎన్నో ఆత్మలు అంతు చూసిన వాణ్ణి మిగిలిన వాళ్ళ అంతు చూడండి నాకు శాంతి లేదు నా దోరికి అడ్డురకు వాళ్ళిద్దర్ని కాపాడకపోతే ఇన్నాళ్ళు నేను సాధించిన శక్తులకు అర్థమే లేదు వాళ్ళని కాపాడి నిన్ను బంధించి భూస్థాపితం చేయకపోతే నేను చేస్తున్న ఈ క్షుద్ర విచ్చికి న్యాయమే లేదు వాళ్ళు నాకు చేసిన అన్యాయం నీకు తెలియక మాట్లాడుతున్నావు నా దారి కడ్డొస్తే वंश गौरव का इंटी पनी वाड़ी महापापम का वर्मा ऊरी अवतल मादो चिन्न पल्लेटूरु मादि मध्य तरगति कुटुंबं नाकु इल्लु तप्प वेरे प्रपंचं तेलियदु सभ्यता सांप्रदायं अवे ना कट्नकानुकुलुगा पेंचारु ना तल्लितंड्रुलु वारी माट एनाडु नेनु जवदाटलेदु कानी अंतर आडपिल्ललागने नाकु पेळ्ळि मीद एन्नो आशलु आलोचनलु उंडेवि पक्क ऊरि जमींदारु कोडिक्कि नन्नु चेसुकुंटामनि कबुरोच्चिंदि नेनु कललो कूडा ऊहिंचिन अदृष्टं बयट प्रपंचं तेलियनि नाकु प्रपंचाने गेलिचिनंत आनंदं ना तल्लितंड्रुल्लो मात्रं एदो तेलियनि दिगुलु वाळ्ळनि नेनु वदिलि वेळ्ळिपोतुन्नानने दिगुलनि अनुकुन्नानु कानी ताळि कट्टेटप्पुडु नाकु तेलिसिंदि ना भर्त वयसु पेरिगिना बुद्धि पेरिगिन पसिवाडनि अप्पुडे अर्थमैंदि ना तल्लितंड्रुलु एंदुकंत दिगुलुगा उन्नारु जमींदारु वाळ्ळनि एमनि बेदिरिंचाडो ना अदृष्टानिकि नेनु आनंदपडालो बाधपडालो तेलियक आ देवुडि तीर्पुनु सिरिदा वहिस्तू ఆ ఇంటి కోడలుగా అడుగు పెట్టాను బాగానే ఉందే ఎవడకో ఒకడి కంటగట్టొచ్చు అమ్మగారు రామ్మ రాయిలా కూర్చో కొడుకు పెళ్ళైతే చేయించాను కానీ కళ్ళారా చూసే భాగ్యం ఆ భగవంతుడు నాకు ఇవ్వలేదమ్మా కొన్నాళ్ళ నుంచి మంచమే నా ప్రపంచం తల్లి ఇదిగో వీడే నా లోకం చూసావుగా వాడి పరిస్థితి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెళ్లి బా జరిగిందా నువ్వేం బాధపడట్లేదు కదా నా భర్త నా బిడ్డ పరిస్థితి గురించి ముందే చెప్పారా ఇందులో బలవంతమేం లేదు కదా అన్ని నా ఇష్ట ప్రకారమే జరిగాయి అత్తయ్య సాటి ఆడదానిగా నీ పరిస్థితి అర్థం చేసుకోగలనమ్మా పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి ముందు భర్త ఆ తర్వాతే సంతానం నీకు భర్తతో పాటు కొడుకు కూడా దొరికాడు అనుకోమ్మా అమ్మని వదిలి వస్తున్నానని బాధపడ్డాను అమ్మ లాంటి అత్తయ్య దొరికినందుకు ఆనందపడ్డాను మీ ఆశీస్సులతో నా భర్తను మార్చుకోగలనన్న నమ్మకం ఉందత్తయ్య నమస్కారం
అదేనయ్యా మీరు చేయబోయే శిల్పం పెట్టే చోటు ఆ శిల్పంతో ఈ ఇంటికి రెట్టింపు అందం రావాలి అలాగేనయ్యా అర్థమైందా అలాగేనండి పంకజం అయ్యా పొలంలో ఉన్న రంగడి కబురు చేసి ఆ షెడ్ శుభ్రం చేయించి వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయి ఏంటండోయ్ ఎప్పుడూ లేనిది మీ మనసు ఇంటి అందం పైకి మళ్ళింది కోడలు గారు వచ్చారనా అదేం లేదులే ఈ నెలలో పక్కూర్లో హోమ్ మినిస్టర్ మీటింగ్ ఉంది ఆ మీటింగ్ అయిన తర్వాత హోమ్ మినిస్టర్ మన ఇంటికి భోజనానికి వస్తాడు ఆ హోమ్ వచ్చేటప్పటికి మన హోమ్ అందంగా ఉండాలి కదా అందుకని అబ్బో అదన్న మాట సంగతి నాకు కళ్ళ మీద ఉన్న ఆసక్తితో తీరిక దొరికినప్పుడల్లా ఆ శిల్పి చేస్తున్న శిల్పాన్ని గమనిస్తుండేదాన్ని అమ్మగారు మిమ్మల్ని అత్తయ్య గారు రమ్మంటున్నారండి నా భర్త అత్తయ్య సేవలతోనే కాలం గడిచిపోయేది ఆ శిల్పి శిల్పాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దుదామన్న తపన చూసి జాలి బాధ కలిగేది తప్ప మరే ఉద్దేశమూ లేదు నాకు పంకజం పండక్క శిల్పులు ఊరెళ్తారంట డబ్బు అడిగారు సాయంత్రం గుర్తు చేయి అలాగే పండగ తెల్లారి నేను కూడా ఊరెళ్ళాలి దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయి ఈ టెంపరీ డ్రైవర్లను పిలవలేక చస్తున్నాను ఒరే నాయనా పండక్క ఊరెళ్ళడానికి వరం గారిని సెలవు అడిగాను సరేనన్నారు ఒరే ఈ రోజు ఊరు బయలుదేరి 4 రోజుల్లో వద్దాం వచ్చిన తర్వాత ఈ శిల్పానికి తుది మెరుగులు దిద్దు గాని నేను పండగ అక్కడ చేసుకుంటే ఏంటి ఇక్కడ చేసుకుంటే ఏంటి నాకు వెనక ముందు ఎవరున్నారు గనక ఏంట్రా అయ్యా నీకు మేమంతా లేవా మన మధ్య మామూలేగా ఇవన్నీ మీరు వెళ్ళి రండి మీరు వచ్చేలోపు ఈ శిల్పాన్ని పూర్తి చేస్తా ఈ శిల్ప శరీరాకారానికి తగ్గ ముఖ కవళికలు తట్టడం లేదు నేను ఆ పని మీద ఉంటా మీరు వెళ్ళి పండగ చూసుకొని రండి ఈడు ఇప్పుడు మన మాట ఏనాడు గనకరా ఓయ్ అయ్యగారు ఈ డబ్బులు మీకు ఇమ్మన్నారు అలాగేనమ్మా ఒరే అయ్యా ఈ 200 ఉంచు 4 రోజుల్లో వచ్చేస్తాం జాగ్రత్త ఒరే జాగ్రత్త ఉండరా అలాగే అత్తయ్యా నేను పోయిన తర్వాత వీడి పరిస్థితి ఏమిటా అని నరకయాతన పడ్డానమ్మా కానీ నువ్వు వీడి మీద చూపిస్తున్న ప్రేమాభిమానాలు చూశాక నా ఆరోగ్యం కూడా కొంత కుదుట పడిందమ్మా ఇది వీడి చిన్నప్పుడు నేను మా వాళ్లతో సంక్రాంతి పండక్కి గుడికి వెళ్ళినప్పుడు గుడి బయట బొమ్మ కొందామని బయటికి తీసుకెళ్లాను కానీ పక్కనున్న గాజులు బండి వైపు చూపిస్తూ వీడి గాజు తీసిచ్చాడమ్మా ఆనాటి నుండి ఈ గాజుని వీణ్ణి చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చానమ్మా వీడికిదంటే పంచప్రాణాలు వీడి పంచప్రాణాలు నువ్వై చూసుకుంటుంటే ఈ గాజు నా దగ్గరెందుకమ్మా